హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు న్యూస్ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్ ఏలూరులో గత కొన్ని రోజులుగా జనాలు రోడ్లపై ఎక్కడికక్కడ ఎప్పుడంటే అప్పుడు వచ్చి నురగా కక్కుకుంటూ పడిపోతున్నారు ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత చాలామంది రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతుంటే మరికొందరికి మళ్లీ మళ్ళీ రావడంతో అక్కడే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ మహమ్మారి చూసే పనిలో ఉంది ఇక విషయంలోకి వెళితే ఈ జబ్బు నీటిలో కలిసిన నికెల్ లెడ్ సీసం వంటి ఖనిజాల పని అని పలువురు అభిప్రాయపడుతున్నారు ఆయా మిశ్రమాలు కలిసిన నీరు తాగటం వల్ల రక్తంలో ఆ ఖనిజ లవణాలు పేరుకుపోయి రక్తపోటు రావడం కిడ్నీల పనితీరు మందగించడం ఇది మూర్ఛకు దారితీయడం జరుగుతోంది అని కొందరు నిపుణులంటున్నారు ప్రస్తుతం ఏలూరు నీటి శుద్ధి ప్లాంట్తో పాటు పలువురి కుటుంబాలలో నీరు మరియు పాల శాంపుల్ సేకరించి పరిశోధనలు జరుపుతున్నారు అందువల్ల ఏలూరులో ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండే కొన్నాళ్ళు ఇతర పట్టణాలకు వెళ్ళి అక్కడ బంధువుల ఇంట్లో నివసించడం మేలు లేదా నీరు పాలు ఇతర ద్రవ పదార్థాలను పూర్తిగా ప్యూరిఫై చేసుకుని డాక్టర్ల సలహా మేరకు తీసుకోవడం మంచిది మరింత సమాచారం కోసం న్యూస్ సిక్స్టీని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ సిక్స్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ